నాలుగు రాజ్యసభలు, ఒక డిప్యూటీ సీఎం, 11 మంత్రులు, 37 ఎమ్మెల్యేలు, 18 మంది శాసనమండలి సభ్యులు, 70% మేయర్లు, 70% జిల్లా పరిషత్ చైర్మన్లు, 70% ఎంపీటీసీలు, వేలాది సంఖ్యలో సర్పంచులు, వేలాది సంఖ్యలో సర్పంచులు, 18 లక్షల మంది పైచిరు మహిళా తల్లులకు చేసిన, 20 లక్షల మంది మహిళలకి అమ్మఒడి ఇది అనేక రకాల పథకాలు అందించిన, ఇది ట్రాక్ రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అందించిన జగన్ మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇందాక అందరూ కూడా 3.5 సంవత్సరాల్లో జగన్ ఇచ్చిన పథకాలు కానీ, సంక్షేమం కానీ, తను ఇచ్చిన మాట కానీ, ఏదైతే బీసీ గద్దెలలో ఏలూరులో జరిగిన సభలో ఏదైతే మాట ఇచ్చాడో అన్ని కూడా కులంకుషంగా పెద్దలు చెప్పారు. కానీ ఈరోజు పొద్దున చూసా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో ఒకటి పెట్టాడు, నా డిఎన్ఏలో బీసీ ఉంది, తెలుగుదేశం గుండెల్లో బీసీ ఉన్నాడు అని. ఈరోజు ఇదే సభ నుంచి చంద్రబాబు నాయుడుకి చెప్తా అన్నా, ఈరోజు ఇన్ని వేల కార్యక్రమాల్లో 165,000 కోట్ల పైసలుగా నేరుగా బీసీలుగా అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కల్లో డిఎన్ఏలో బీసీలు ఉన్నారా, మీలో బీసీలు ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మీ డిఎన్ఏలో ఉన్నది ఒకటే, కుళ్ళు, కుతంత్రం, మోసం, కుట్ర తప్ప ఇంకోటి ఏం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే నువ్వు గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే వాళ్ళు మంత్రులు అవుతారని మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం అయితే, అదే గొర్రెలు కాసుకునే, బర్రెలు కాసుకునే కులాల నుంచి రాజ్యసభ రూపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మత్స్యకారుల్ని తోలు తీస్తానని మాట్లాడిన నువ్వైతే, అదే మత్స్యకారుల నుంచి రాజ్యసభకు పంపించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో కృష్ణుడికున్న బుద్ధిబలం, అర్జునుడిలో ఉన్న వీరత్వం, కర్ణుడిలో ఉన్న కరుణ, భీముడిలో ఉన్న ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణక్యుల్లోని రాజనీతి కలుపుకొని కలబోసుకున్న జననేత జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సభ నుంచి ఈరోజు నీ గుండెల్లో బీసీలు ఉన్నారా, నిజమే, నీకు రాత్రింబవులు కూడా గుండెల్లో, నిద్రపోయినా కూడా నీ కళలో ఒనుగు పుట్టిస్తారు ఈ బీసీలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి సర్పంచ్ దాకా ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకునికి చెప్తా ఉన్నా, ఈరోజు మనకి పదవులు ఇచ్చాడు, ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మన ప్రతి బిడ్డ చదువుకునే ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక సాక్షిగా, అమ్మవారి పాదాల సాక్షిగా జరుగుతున్న ఈ సభలో నుంచి చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా 100 మందిగా తయారవుదాం, 100 మందిగా తయారవుదాం, ఊరు వడా తిరుగుదాం, జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో Why not 135 జగనన్న నిదారాలని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో 10% ఉన్న బీసీల గుండె చప్పుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడో, రేపు రానున్న ఎన్నికల్లో జగనన్న నినాదం 1 Why not 175 ని ప్రతి ఒక్కరూ కూడా గడప గడపకి వెళ్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100 మంది లాగా సైనికులు తయారై జగన్మోహన్ రెడ్డి గారిని 2024 175 నియోజకవర్గాలతో గెలిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, చిట్ట చివరిగా ఈ సభ నుంచి ప్రతి ఒక్కరు హోరెత్తి హోరెత్తి జై జగనన్నతో సభతో రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరు కూడా బీసీల నరాల్లో ఒక ఉద్దేశం రావాలని చెప్పి జయ హో జగనన్న, జయ హో జగనన్న, జయ హో జగనన్న. ప్యాలెస్ పెళ్లి కాపీ క్యాట్, కనీసం వాళ్ళు పెట్టే సభ పేరు కూడా మా దగ్గర నుంచి కాపీ పెట్టారు. జయ హో బీసీ అనేది మేము ఒరిజినల్ నినాదం, మేము ఆ సభలని అదే నినాదం పైన మేము గతంలో పెట్టాం. పాట కూడా ఉంది, యూట్యూబ్కి వెళ్తే మీకు వస్తుంది పాట కూడా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కాపీ క్యాట్ కదా, పాట కూడా పంపిస్తాం, మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. మా జయ హో బీసీ పాట పంపిస్తాం, మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అడుగుతున్నా సూటిగా 2-3 ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి 34% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కల్పించినారు.
దాదాపు 26 సంవత్సరాలు ఇది బీసీలో అనుభవించాం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% 26% తగ్గించారు, అంటే 8% రిజర్వేషన్ తగ్గించారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బీసీలు ఈ లోకల్ బాడీస్లో కానివ్వండి ఎలక్షన్లో అనర్హులయ్యారు. ఇది నిజం అవునా కాదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టింది 0 అవునా కాదా? బీసీ సప్లైన్ కింద అసలు బీసీ సప్లైన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. బీసీ సప్లైన్ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాం, దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మీరు కేటాయించినంత 0, మీరు ఖర్చు పెట్టిందంత 0. ఆదరణ పథకం కింద బీసీలకి పనిముట్లు అందజేసేదానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మీరు ఖర్చు పెట్టిందంత 0. ఇంకా విచిత్రమేనంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ 4 రెడ్లు ఉన్నారండి. విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ 4 బీసీలు అంటే నర్నరాల కోపం, నర్నరాల కోపం. దానికి ఒక ఉదాహరణ చెప్తా. పుంగనూరులో రామచంద్ర యాదవ్ అని అక్కడ జనసేన అభ్యర్థి, జనసేన ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పోరాడినందుకు ఈ పెద్దిరెడ్డి 350 మందిని వాళ్ళ ఇంటి మీద పంపించి ఆయన కారులు ధ్వంసం చేశారు, ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. అంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఒక్కసారి ఆలోచించాలి, బీసీలందరూ ఆలోచించాలి. ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేసిన తప్పేంటండి? ఈ ప్రభుత్వం మీద పోరాడుతూ ఆయన బీసీ అందుకే దాడి చేశారు, ఆయన బీసీ అందుకనే కదా ఆయన కారుని ధ్వంసం చేశారు, ఆయన బీసీ కనుకనే కదా ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సొంత సామాజిక వర్గం ఎవరిపైన దాడి చేయలేదు కదా పుంగనూరులో. మళ్ళీ దాని అర్థం ఏంటండి? నర్నరాలి 4 రెడ్లకి నర్నరాల బీసీలు అంటే కోపం. మళ్ళీ వాళ్ళే సలహాదారులు, వాళ్ళే మంత్రులు. ఇప్పటికీ దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించలే. ఇంకో మాట కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్కన దళితుల్ని చంపేస్తున్నాడు, ఇంకో పక్కన బీసీని చంపేస్తున్నాడు. ఇప్పటికీ 24 మంది బీసీ నాయకుల్ని చంపేశాడు జగన్ రెడ్డి. ఇదేనా మీ జయహో బీసీ నినాదం అని అడుగుతున్నా. ఇంకా సలహాదారులండి, 100 కొద్ది సలహాదారులు పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నెలల వాళ్ళకి జీతాలుగా ఇస్తున్నారు. మళ్ళీ దానిపైన కారు, ఫోను, అటెండరు, ఫ్లైట్ టిక్కెట్లు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ భోజనాలు, క్వార్టర్ బాటిల్ అన్నీ ప్రజాధనం నుంచి ఖర్చు పెడతారు. ఇది కేవలం సలహాదారులకు ఇచ్చే జీతం 3.5 లక్షల రూపాయలు, మళ్ళీ ప్లస్ ప్లస్. మళ్ళీ అక్కడ ఏంటంటే అందరికీ ఒకే సామాజిక వర్గం ఇస్తాడండి, అంతా ఒకే సామాజిక వర్గం. అంటే మిగతా కులాల్లో లేరా? తెలివైన వాళ్ళు లేరా? బీసీలో లేరా? దళితుల్లో లేరా? అంటే ఉత్తమ మేధావులు అందరూ ఒకే సామాజిక వర్గం చెందినలా? ఇదేనా మీ జేహో బీసీ నినాదం నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇంకో పక్కన 60 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చంకలు గుద్దుకుంటున్నారు. నిధులు కేటాయించింది ఎంత తెలుసా? 0. 0. ఒక్క లోన్ రాలా, ఒక్క లోన్ ఇలా. కనీసం కార్పొరేషన్ చైర్మన్లకి కూర్చున్న కుర్చీ లేదు, రాసేదానికి టేబుల్ లేదు. ఇంకెందుకండి కార్పొరేషన్? ఇదేనా మీ జేహో బీసీ అని అడుగుతున్నా. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 వైస్ ఛాన్సలర్స్లో 9 మందికి 16లో 9 మంది బీసీలకి ఇచ్చారండి వైస్ ఛాన్సలర్. కానీ అదే జగన్మోహన్ రెడ్డి 16 దాంట్లో 13 ఆయన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. ఇదేనా జయహో బీసీ అని ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను.
అయ్యా టీడీపీ డిఎన్ఏ అంటేనే బీసీ, బీసీల గుండెల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కాపీ క్యాట్ వచ్చి ఈ ప్యాలెస్ పిల్లి రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో నమ్ముతారని అనుకుంటాం. ఆయన నిజంగానే ఆయన ఆలోచన చాలా విచిత్రంగా ఉంది. బీసీలకి ఆయన చేసిందే సున్నా, ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు సున్నా. అది మళ్ళీ ఇంకా జేహో బీసీ ఎందుకు ఉంటుందో నాకు అయితే అర్థం అలా. సో మా పేరు కాపీ కొడతారు, మా పాట కూడా పంపిస్తానులేండి, వేసుకోండి, నో ప్రాబ్లం. మాకు కట్టాల్సిన అవసరం లేదు, ఏమి మేము ఫ్రీగా ఇస్తాను, మా పాట వేసుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారం చేయదని వాళ్ళు నేను కోరుతున్నా. నేను వేసిన ప్రశ్నలకి వాళ్ళ వాళ్ళ పార్టీలో నా నాయకులు ఉన్న సమాధానం కూడా చెప్తే బాగుంటుంది. అంటే చాలా సూటిగా నేను ప్రశ్నలు వేశాను, దానికి మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాను.